Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీకి చంద్రబాబు ఇలా దొరికేస్తారేంటి? ఆ మాటలే నిజమవుతాయా? బీజేపీ నమ్మకాన్నే చంద్రబాబు నాయుడు నిజం చేయబోతున్నట్లున్నారు. చంద్రబాబు గురించి బీజేపీలో ఒక విషయం బాగా చర్చ జరుగుతోంది. అదేంటంటే 2024 ఎన్నికలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తర్వాత టీడీపీ ఉండదని. కాబట్టి వచ్చే ఎన్నికలను సింపుల్గా వైసీపీకి వదిలేసిన 2029 ఎన్నికల నాటికి జనసేన మిత్రపక్షంగా బీజేపీ బలపడుతుందనేది కమలనాథుల లాజిక్. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా బలహీనపడిపోతుందని నేతల్లో చాలామంది వేరే దారి లేక బీజేపీలోకి వచ్చేస్తారని కమలనాథులు అంచనాలు వేస్తున్నారు. ఈ అంచనాల్లోనూ చర్చల్లోనూ రహస్యమేమీ లేదు. బీజేపీ నేతలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. మొన్నటి 2 రోజుల పర్యటనలో నరేంద్ర మోడీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈ విషయమే హితబోధ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలలో అధికారంలోకి వచ్చేయాలనే ఉద్దేశంతో ఆవేశపడి ఆయాసం తెచ్చుకోవద్దని మోడీ చెప్పారట. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ ఎలాగూ ఉండదు, కాబట్టి వైసీపీకి మిత్రపక్షాలే అసలైన ప్రతిపక్షాలు అవుతాయని అన్నారట. కాబట్టి వచ్చే ఎన్నికలను వైసీపీ టీడీపీ మధ్య జరగనిస్తే సరిపోతుందని మోడీ వివరించి చెప్పారట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బీజేపీ నేతలు అనుకుంటున్న మాటలే స్వయంగా చంద్రబాబు నోటి వెంట వచ్చాయి. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఓట్లేసి టీడీపీని గెలిపించమని జనాలను బతిమలాడుకుంటున్నారు. జనాలు ఓట్లేయకపోతే తాను ఇంటిలోనే కూర్చోవలసి వస్తుందని అన్నారు. చంద్రబాబు మాటలు, బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేశారా అనే టాక్ పెరిగిపోతోంది. నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు ముందు చంద్రబాబు ఎప్పుడూ ఇలాగా మాట్లాడలేదు. మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం, తర్వాత పవన్ వైఖరిలో మార్పు రావడం అందరూ చూస్తున్నది. అప్పటి వరకు జనసేనతో టీడీపీ పొత్తు ఖాయమని జరిగిన ప్రచారమంతా ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. టీడీపీకి ఒంటరి పోరాటం తప్పదని, అలాగే ఓటమి తప్పదని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ టెన్షన్తోనే తానేం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా బేలగా మాట్లాడారు. ఇందుకనే బీజేపీ నమ్మకాన్నే చంద్రబాబు నిజం చేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.